ఉద్యోగులకు క్వశ్చన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఆగస్టు 15 తర్వాత డిఏ ప్రకటన, సీఎం సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి హామీ. ఇది వచ్చేసి 2 రోజుల నుంచి వార్త చక్కర్లు కొడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల 15 తర్వాత కరువు భత్యం ప్రకటించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి కూడా చెప్పారు. శుక్రవారం ఆయన ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయులకు ఉద్యోగులకు బకాయి పడినటువంటి డిఏ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. యుఎస్పి జాక్టో సంఘాలు సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ కోరగా ముందుగా వీఎం నరేందర్ రెడ్డితో చర్చించాలని సూచించిన నేపథ్యంలో శుక్రవారం ఈ చర్చలు జరిగాయి. బదిలీలు, పదోన్నతుల్లో ఏర్పడినటువంటి సమస్యలపై అప్పీలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులపై పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేయాలని కోరగా అప్పటికప్పుడు డీజీపీకి ఫోన్ చేసి వాటిని ఉపసంహరించమని వీఎం నరేందర్ రెడ్డికి సూచించారు. ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు బకాయిడు ఉన్నటువంటి డిఏ అంట, డిఏ కాదు డిఏలు చాలా ఉన్నాయి, 4 డిఏలు ఉన్నాయి. అందులో 4 డిఏలలో 1 డిఏ ఇస్తారా, 2 డిఏలు ఇస్తారా, లేదా 3 డిఏలు ఇస్తారా అనేది చూడాలి. సో అప్పటివరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నాం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.